ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096-83833. కన్యారాశి వారికి వారం చాలా బాగుంది. నిరుద్యోగులైన విద్యావంతులకి తగినటువంటి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వోద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి ప్రభుత్వోద్యోగం లభిస్తుంది. కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ కావడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. కుటుంబ సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. సంతాన సంబంధమైన విషయాల్లో, విద్యా సంబంధమైన విషయాల్లో అభివృద్ధి బాగుంటుంది. ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల్లో సీటు సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు అరకొరగా ఫలించే అవకాశం ఉంది. అడుగడుగున అడ్డంకులు ఎదురవుతాయి. మీకే మానసిక ఉత్సాహం లేక ఆ కార్యక్రమాల్ని మానుకునే పరిస్థితి గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను మారుతున్న పరిస్థితులకు తగిన విధంగా మనం కూడా మార్పులు తెచ్చుకోవాలి. మన పద్ధతుల్లో మార్పులు తెచ్చుకోవాలి. మన మానసికమైనటువంటి మైండ్ సెట్ ఏదైతే ఉందో దాన్ని మార్చుకోవాలి అని చెప్పని నిర్ణయించుకుంటారు. ప్రతి కోణంలో కూడా మిమ్మల్ని విమర్శించాలనుకున్న వాళ్ళు కూడా మీరు చేస్తున్న మంచి పనులు చూసి మిమ్మల్ని అభినందిస్తారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు కానివ్వండి, సేవా సంస్థలు కానివ్వండి, అనాథాశ్రమాలు కానివ్వండి, వృద్ధాశ్రమాలు కానివ్వండి, అన్నీ బాగా నడుస్తాయి. అన్నిటికీ మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఆర్థికపరమైనటువంటి డొనేషన్లు కూడా వస్తాయి. ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. వివాహాది శుభకార్యాల విషయంలో కూడాను మంచి ఫలితాలు పొందగలుగుతారు. ప్రతిరోజు పూజా కార్యక్రమాల్లో పరిమళ గంధాన్ని వాడండి. ఈ పరిమళ గంధం వాడటం వల్ల ఓ రకమైనటువంటి సువాసన పూజా గృహం అంతా కూడా వ్యాపిస్తుంది. అది మీ ఏకాగ్రతకి దారితీయటమే కాకుండా భగవంతుడి యొక్క అనుగ్రహానికి కూడా దారితీస్తుంది. పరిమళ గంధం అంటే అందులో 116 రకాలైనటువంటి దేవతా వృక్షాలకు సంబంధించిన, పుష్పాలకు సంబంధించినటువంటి ఇది అందులో కలిసి ఉంటుంది. అందువల్ల దాని గత ప్రత్యేకత ఉంది. దీపారాధన చేసిన తర్వాత దీపారాధన కుందిలో 2 చుక్కలు పరిమళ గంధం వేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సానుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఒక ఏకాగ్రత కుదురుతుంది. ఎక్కడ లభించినటువంటి ఉపశమనం మీకు హోమియోపతి మందుల్లో లభిస్తుంది ఈ వారం. అంతేకాకుండా వివాహ శుభకార్యాలు నిర్వహించడానికి అవసరమైనటువంటి ధనాన్ని కూడా మీరు సిద్ధంగా ఉంచుకోగలుగుతారు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా లాభిస్తాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. శుభకార్యాల్లో విశిష్టమైనటువంటి సుమంగళి పశువును వాడండి. ఇందులో తెల్ల ఈశ్వరు వేరు కలుస్తుంది. దాంట్లో ఉన్న ప్రత్యేకత అది. అందువల్ల దానికి ఎంతో గొప్పతనం ఆపాదించబడింది. కనుక సుమంగళి పశువుని వివాహాది శుభకార్యాల్లో కానీ, ఇంట్లో నిత్యకృత్యంలో, పూజా కార్యక్రమంలో కానీ వాడుకుంటే చాలా మంచిది. ప్రభుత్వ సంబంధమైన విషయాల్లో తలదూచి ఇబ్బందికరమైన పరిణామాలు ఎదుర్కొని మీకు రావాల్సిన బిల్స్ చేతికి రాక కోర్టుకు వెళ్ళి ఏదో విధంగా మీకు రావాల్సిన బిల్స్ని మీరు సాధించుకోగలుగుతారు. లంచాలు ఇవ్వకుండా పనులు చేయించుకోగలుగుతారు. మీరు అనుకున్న పట్టుదల ఏదైతే ఉందో దాన్ని నెగ్గించుకోగలుగుతారు. ఏది ఏమైనా భగవంతుడే అంతిమ నిర్ణయాలు తీసుకుంటాడనే విషయాల్ని మీరు పదే పదే గుర్తుంచుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ కన్యారాశి వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.